జనాలకు మంచి వైద్యం ఇచ్చుడే తమ పని అంటున్నారు ఆరోగ్య శాఖోళ్ళు. మునుపటి కంటే ఈ నడుమ సర్కారీ దవాఖానలకు వచ్చేటోళ్ళు ఎక్కువైనారంటున్నారు. టీఎస్ఎంఎస్ ఐడిసి తోటి ఆరోగ్య శాఖకు కావాల్సిన ఇంకిన్ని సౌలతులు కూడా చేస్తామంటున్నారు. దవాఖానలల్లా మంచి సౌలతులు చేసే కార్పొరేషన్ చైర్మన్ గా పర్యాద కృష్ణమూర్తి కోటిలున్న ఆఫీసుల బాధ్యతలు తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డితో పాటు మంత్రులు నాయన్ నరసింహారెడ్డి మహేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. అప్పట్లోన సర్కార్లు టీఎస్ఎంఎస్ ఐడిసిని పట్టించుకోలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. సర్కార్ కల్పిస్తున్న సౌలతులతోని ఈ నడుమ దవాఖానల మీద ప్రజల నమ్మకం పెరిగిందన్నారు. అందరికీ మంచి వైద్యం అందించాలి, ముఖ్యంగా బీద ప్రజలకు మంచి వైద్యం అందించాలి ఉద్దేశంతోని ఒక చక్కటి కార్యక్రమాలు సూచన చేస్తూ మరి ఈ సంస్థను ఈ 2.5 సంవత్సరాలుగా మరి చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ పైన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన నమ్మకం పెరిగి మరి ఇప్పుడిప్పుడే మన హాస్పిటల్ చాలా మంది పేషెంట్స్ రావడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 20% పేషెంట్ పెరగడం జరిగింది. దానికి మనం జాతీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సీఎం మంత్రి లక్ష్మారెడ్డిలు జనాలకు మంచి వైద్యం అందిస్తున్నా చెప్పిండ్రు హోం మంత్రి నాయని. పర్యాద కృష్ణమూర్తి మచ్చలేని మనిషి అన్నారు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు వెళ్లి ముగ్గురికి పదవులు దక్కుడు అదృష్టం అన్నారు. మా ముఖ్యమంత్రి గారు లక్ష్మారెడ్డి గారు ఆ సాహసం చేసి ప్రజలకు ఆరోగ్యమైనటువంటి మంచి సదుపాయం ఇచ్చారు. ఆరోగ్యమైనటువంటి సదుపాయం ఇచ్చేదానికి కృషి చేస్తున్నారు. దానికి మా కృష్ణమూర్తి గారు సహకరిస్తూ మరి మీ అందరి ఆరోగ్యాలు మనందరి ఆరోగ్యాలు బాగుండేదానికి చేస్తున్నారు. ఈ భారతదేశం వల్లే వైద్య సదుపాయాల్లో మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 కాబోతుందని చెప్పని మీ అందరితో మనం చేస్తున్నాము. ఆరోగ్య సేవల్ని జనానికి ఇంకింత మంచిగా అందిస్తామన్నారు టీఎస్ఎంఎస్ ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి. మంత్రి సీఎం సలహాలు సూచనలతోటి పనిచేస్తామన్నారు. నా నుంచి ఏదైతే ఆశిస్తున్నారో నేను ఏం చేయాలనే దానికి ఎటువంటి వెనకబాటు లేకుండా తప్పకుండా మెడమ తిప్పకుండా రాత్రి పగలైనా సరే కష్టపడి ఈ సంస్థని గొప్పగా చేసి ఇది ఒక మహద్ అవకాశంగా చాలా గొప్ప అవకాశంగా ఎందుకనంటే ప్రజలందరి ఆరోగ్యం కాపాడేటువంటి దశలో ఆ దిశలో ప్రయాణం చేసేటువంటి సంస్థ ఇది. ఇంతకంటే మంచి కార్యం ఇంకేం కావాలా? ఇక ఇప్పటి నుంచి మందుల కొనుగోళ్లల్లా వైద్య సేవల్లో ఇంకింత మంచిగా పనిచేస్తామంటున్నారు ఆరోగ్య శాఖోళ్ళు.